హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మన వీడియో వచ్చేసి శాంసంగ్ వాషింగ్ మిషన్ రివ్యూ. సో అంతకంటే ముందు, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం మనం ఇంకా. సో ఇదండి శాంసంగ్ వాషింగ్ మిషన్, 6.5 kg టాప్ లోడెడ్. సో దీని కాస్ట్ వచ్చేసి 16,800 ఉంది. సో మనకు 13% ఆఫ్తోని 14,490 రూపీస్కి వచ్చింది. సో ఎవరికైనా సూపర్ కాయిన్స్ ఉంటే 14,090 రూపీస్కే వస్తుంది, ప్లస్ 400 సూపర్ కాయిన్స్. సో ఇదేంటంటే ఫ్రీ డెలివరీ ఉంటుంది, క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటుంది. సో దీని ఇంటర్నల్గా డ్రమ్ వచ్చేసి డైమండ్ షేప్డ్ ఉంటుంది. సో ఇవన్నీ వాటర్ వాష్ అండ్ రిన్స్ బిన్. సో ఇది ఫంక్షన్స్, ఇది చైల్డ్ లాక్ కూడా ఉంటుందండి. మనకు మనం 30 minutes 15 minutes అట్లా పెట్టుకోవచ్చు. సో ఇది వాటర్ లెవెల్ షో చేస్తుంది, మనకు 5 వరకు ఉంది. సో ఇది పైన పవర్ బటన్, ఇది స్టార్ట్. నెక్స్ట్ మనం నార్మల్ మోడ్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ క్విక్ వాష్ కూడా ఉంటుంది, ఒకవేళ ఏదైనా తొందరగా పెట్టుకోవాలంటే, త్వరగా కావాలి అంటే క్విక్ వాష్ పెట్టుకోవచ్చు. సో పైన పక్కకి డెలికేట్ ఉంటాయి కదండి, బ్లాంకెట్స్ అయినా స్వెటర్స్ అయినా డెలికేట్ మోడ్లో పెట్టుకొని యూస్ చేసుకోవాలి. సో ఈకో టర్బ్ ఇది కంపల్సరీ క్లీన్ చేయాలి, మనకు అది షో చేస్తుంది, కంపల్సరీ మనం క్లీన్ చేసుకోవాలి. అది ఈ వాషింగ్ మిషన్కి వచ్చేసి 2 years ప్రోడక్ట్ వారంటీ ఉంటుందండి, అండ్ 2 years మోటార్కి కూడా వారంటీ ఉంటుంది. మనకి ఏదైనా వారంటీ ఇష్యూస్ ఉంటే మనకు శాంసంగ్ వాళ్ళది కాల్ కస్టమర్ కేర్ ఉంటుంది, దాని టోల్ ఫ్రీ నెంబర్ కూడా మాన్యువల్లో ఇస్తారు మనకి. సో ఇందులో డిటర్జెంట్ ఇందులో వేసుకోవాలి. ఇది మాత్రం కంఫర్ట్, ఎలా స్మెల్, బట్టల స్మెల్కి యూజ్ చేస్తాం కదా, వాటిని కంఫర్ట్ అవి అందులో వేసుకోవాలి. సో ఓవరాల్గా మిషన్ బాగుందండి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ వచ్చేసి లోపల మనం బట్టల వాటర్ డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అంతా ఇందులో వచ్చి ఈ ఫిల్టర్లో ఫామ్ అవుతుంది. మనం వాషింగ్ మిషన్ క్లోజ్ అయిన తర్వాత కంపల్సరీ ఇది తీసి మనం డస్ట్ తీసేసి క్లీన్ చేసుకోవాలి. రన్నింగ్ వాటర్ ట్యాప్ కింద మనం కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి ఎవ్రీ వాష్కి, ఇది అయితే మస్ట్. చూసారు కదా, మళ్ళీ దీన్ని ఇలా ఫిక్స్ చేయాలి. సో ఈజీ టు యూజ్. ఈ మిషన్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి, మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ షేర్ చేస్తాను, చెక్ చేసుకోవచ్చు. ఇది టోల్ ఫ్రీ నెంబర్ అండి, కావాలంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. మనకు మిషన్ డెలివరీ అయిన తర్వాత 2-3 days లేకపోతే బిలో 1 week సర్వీస్ ప్రొవైడ్ కూడా వస్తారు. సో వాళ్ళు డెమో ఇస్తారు మనకి, వాళ్ళ దగ్గర మనము ఈ వాషింగ్ మిషన్ కవరును నెక్స్ట్ ఈ స్టాండ్ మనం తీసుకోవచ్చు. సో మేము తీసుకున్నాము, ఇది ఎక్స్ట్రా పడింది. కవర్కేమో 400 and 450 అలా పడింది. సో స్టాండ్ వచ్చేసి 1100 తీసుకున్నారు. సో ఎక్స్ట్రా వచ్చేసి అది పడుతుంది. సో ఇది కవర్ మేము తీసుకుంది. ఓకే అండి, మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. జస్ట్ ఎవరికైనా రివ్యూ యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను నేను. సో ఐ హోప్ ఇది యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ కూడా తెలియజేయండి మీ ఒపీనియన్స్. థ్యాంక్స్, కీప్ సపోర్ట్ మీ. అండ్ లాస్ట్లో మీకు నెక్స్ట్ వచ్చేసి వారంటీ కార్డు కూడా షో చేస్తాను. ఇది స్టాండ్, ఇది మాన్యువల్ విత్ వారంటీ కార్డ్ అండి. సో మనకి ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఇందులో చెక్ చేసుకోవచ్చు. సో లాస్ట్లో మనకి వారంటీ కార్డ్ ఇస్తారు. సో వారంటీ ఏమైనా ఇష్యూస్ ఉంటే దానికి కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, అది మనకు బుక్లోనే ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు చాలా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్, కీప్ సపోర్ట్ మీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.